బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ నేత ఖమ్మం ఎంపీ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం ఆయన ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి చెందిన కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఖమ్మంలో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఈ తనిఖీలకు సంబంధించి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాసరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఈ తనిఖీలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి అసలు? గోపి, ఏదైతే ఈ పొంగులేటి శ్రీనివాసరావుకు సంబంధించిన పొంగులేటి కన్స్ట్రక్షన్ అనే కంపెనీల పైన, అతని నివాసం పైన ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించడం జరిగింది. ఇది హైదరాబాద్ జూబ్లీస్ లో ఉన్న అతని నివాసంతో పాటు ఖమ్మంలో ఉన్న అతని మరో నివాసం, అలాగే అతని కార్యాలయాల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ ఐటీకి సంబంధించి కొంత అమౌంట్, అంటే ఆయన ఏదైతే ఆదాయానికి సంబంధించిన లెక్క పత్రాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి, అలాగే వాటి రిటర్న్స్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన సరిగా వాటిని అప్లై చేయలేదన్న విషయం పైన ఐటీ అధికారులకు కొన్ని అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ పొంగులేటి ఇంటిపైన, అతని కార్యాలయం పైన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆయన నివాసంలో జూబ్లీస్ తో పాటు ఖమ్మంలో ఉన్న ఆయన నివాసం, అలాగే కార్యాలయంలో కొన్ని ఇంపార్టెంట్, అంటే విలువైన కొన్ని డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించడం జరుగుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.